నవంబర్ 30 అంటే మూడంకే డిసెంబర్ 3 రిజల్ట్ మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారికి లెక్క కుదిరింది ఎందుకంటే డేట్ కూడా మంచిగా సెట్ అయింది మనకు నవంబర్ 30 డిసెంబర్ 3 రెండు కలిపితే 6 అచ్చొచ్చిన సంఖ్య బ్రహ్మాండంగా అన్ని రకాలుగా మొత్తం సెట్ అయింది నేను ఒక్కటే మిమ్మల్ని అడిగేది వేదిక మీద కూర్చున్న వాళ్ళు కానీ వేదిక ముందున్న మా ఆడబిడ్డలు అన్నదమ్ములందరినీ ఒకటే ఆలోచించమని కోరుతా ఉన్నాం తెలంగాణ జనాభా భారతదేశంతో పోలిస్తే కేవలం 2.5% మాత్రమే 145 కోట్ల భారతదేశంలో మనం కేవలం 4 కోట్లు మాత్రమే అంటే 2.5% కానీ జాతీయ స్థాయిలో పంచాయతీ అవార్డులు ప్రకటిస్తే 2.5% ఉన్న తెలంగాణ 30% అవార్డులు కొడుతుందంటే దానికి కారణం మీ మంత్రి గారు మీ మంత్రి గారికి డైరెక్షన్ ఇచ్చి నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీ మంత్రి గారికి సపోర్ట్ కొట్టరా మీరు మీ మంత్రి గారు రాష్ట్రానికే మంచి పేరు తెస్తాడు పంచాయతీరాజ్ మంత్రి మరి అట్లాంటిది మీరు గట్టిగా సపోర్ట్లు కొట్టి పాలకుర్తిలో ఓట్లేసి లక్ష మెజారిటీతో గెలిపిస్తేనే నిజంగా ఏమైనా చేసినట్టు లెక్క 22.5% ఉన్న తెలంగాణ 30% అవార్డులు కొడతారు ఎట్లయింది మరి మాటలతోని డైలాగులతోని ఊకదంపుడు ఉపన్యాసాలతోని బిల్డప్లతోనే పని అవుతుందా పల్లె ప్రగతి అనే కార్యక్రమం పెట్టుకున్నాం ఇలా నేను ఒక్కటే అడుగుతున్నా ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని అన్నదమ్ముల్ని ఎట్లుండే తెలంగాణ పల్లె 2014లో ఇవాళ ఎట్లున్నది ఆనాడు 2014కు ముందు ఒకటే ఒక్క ఊరు పేరు చెప్తున్నారు రాష్ట్రంలో ఆదర్శ గ్రామం యాడుంది అంటే గంగదేవి పల్లి ఉంది కాడి కోయి చూసి రావాలి అందరూ ఇలా ఒక్క గంగదేవి పల్లి కాదు వందల గంగదేవి పల్లెలు తయారు చేసిన ఘనత పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారిది అదేవిధంగా వారికి స్ఫూర్తినిచ్చి ముందుకు నడిపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది ఇది నేనో మీరో చెప్పుడో కాదు స్వయంగా మోడీ ప్రభుత్వం చెప్తాంది మనమంటే ఇష్టం లేదు నరేంద్ర మోడీకి అయినా ఆయనకు కూడా చెప్పక తప్పుతలేదు ఎందుకంటే ఇలా దేశంలో ఎక్కడ కూడా ఈ పరిస్థితి లేదు ప్రతి ఊర్లో ప్రతి పల్లెకు ఒక ట్రాక్టరు ట్యాంకరు ఒక నర్సరీ ఒక డంపింగ్ యార్డు ఇంటి ముంగత నీళ్లు బ్రహ్మాండంగా ప్రతి ఊళ్ళో ఒక పల్లె ప్రకృతి వనం ఇటువంటి సౌలతులు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా లేవు ఒక్క మన తెలంగాణలో మాత్రమే ఉన్నాయి ఇలా ఎక్కువ దూరం ఆలోచించి అక్కర్లేదు కరెంటుకి ఎంత కోస్తుంటే తెలంగాణ రాకముందు ఇదే పాలకుర్తి నియోజకవర్గంలో ముండ్రాయిలోనో ఇంకో ఊర్లోనో ఏదైనా తాండాలో ఎవరన్నా ఒక పెద్ద మనిషి చచ్చిపోతే ఆ రోజు మనమే కదా కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు వాళ్ళకు ఫోన్ చేసి బతిమలాడుకున్నది అన్నా మా కుల పెద్ద మనిషి చచ్చిపోయిండు ఇప్పుడే అంత్యక్రియలు పోతున్నాం తర్వాత మేము బాయికాడికి పోయి స్నానం చేయాలి దండం పెడతానా కరెంటు లేదు ఒక 20 నిమిషాలు కరెంటు స్నానాలు చేసి ఇంటికి పోతాం అని నేను చెప్పిన మాట వాస్తవం అయితే కాంగ్రెస్ పార్టీకి సిగ్గొచ్చేటట్టు గట్టిగా చప్పట్లతో బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నేను చెప్పేది వాస్తవం కాదా 2014 ముందు కరెంటు ఉంటే వార్త ఇవాళ తెలంగాణలో కరెంటు పోతే వార్త అనేది వాస్తవమా కాదా మీరే ఆలోచన చేయాలి ఒక్కసారి ఈరోజు నాకు అప్పుడప్పుడు మాట వింటే గమ్మత్ అనిపిస్తుంది నేను ఒక కాంగ్రెస్ ఆయన అంటాడు ఎంపీ గారు ఎక్కడున్నది కరెంటు నాకైతే కనబడతలేదు 24 గంటల కరెంటు వస్తున్నది రైతులకు బ్రహ్మాండంగా కేసీఆర్ గారు సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా మొత్తం భారతదేశంలో రైతులకు 24 గంటల కరెంటు ఉచితంగా ఇచ్చే ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అని మేము చెప్తే ఒక కాంగ్రెస్ ఎంపీ అనుమాన పక్షి ఆయన అంటాడు ఏడున్నది కరెంటు లేనేలేదు అందుకే ఇవాళ పాలకుర్తి వేదికగా కాంగ్రెస్ వాళ్లకు బీజేపీ వాళ్లకు నేను ఒక మంచి బంపర్ ఆఫర్ ఇస్తున్నా
ఆఫర్ ఏంటంటే దయన్న మంచోడు దయాకరణ దయాకరణకి చెప్పి ఒక 100 బస్సులు పెట్టిపిస్తా 50 బస్సులు కాంగ్రెస్ వాళ్ళకు 50 బస్సులు బీజేపీ వాళ్ళకు మంచిగా మొత్తం రాష్ట్రంలో ఉండే అగ్రశ్రేణి నాయకులందరూ రండి కాంగ్రెస్ లా బీజేపీ లా అందరూ వచ్చి బస్సులు ఎక్కుని బస్సులల బిర్యానీ కూడా మేమే పెడతాం ఫ్రీగా రండి వచ్చి పాలకుర్తి నియోజకవర్గంలోని ఏ ఊరికి పోతారో ఎప్పుడు పోతారో మీ ఇష్టం మంచిగా ఓనరి పోయి వరుసగా మంచిగా లైన్ కట్టి నిల్చోండి నిలబడి ఆటోగాలు ఇటోగాలు నిల్చోని గట్టిగా బిగబట్టుకోండి ఆ కరెంట్ వైర్లను గట్టిగా పట్టుకోండి తెలుస్తది కరెంట్ వస్తుందో వస్తలేదో మీకే తెలుస్తుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్రానికి కూడా దరిద్రం పోతది ఎందుకంటే ఇట్లాంటి సిగ్గులేని మాటలు ఎట్లుండే కాంగ్రెస్ పాలనలో 2014 ముందు కరెంట్ కష్టాలు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఎప్పుడు వస్తుందో తెలియని కరెంట్ కోసం దొంగోలు వచ్చే కరెంట్ కోసం అర్ధరాత్రి పోయి భార్య పిల్లల్ని ఇచ్చిపెట్టి పొలం కాడ బావి కాడ కాపలగా దుస్థితి ఇది వాస్తవమా కాదా ఆనాడు అర్ధరాత్రి బావి కాడికి పోయేటప్పుడు పాము గుడుతుందో తెలియని తేలు గుడుతుందో తెలియని ఏమైతుందో తెలియని ఇది ఆనాటి పరిస్థితి అదే ఈ రోజు ఆ పరిస్థితి ఉందా ఎప్పుడు కావాలంటప్పుడు బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకోవడానికి 24 గంటల కరెంట్ కడుపు నిండా కరెంటు ఇలా వస్తా ఉంటే అది చూసి కాంగ్రెస్ వాళ్ళకి మనసు పట్టలేదు మంచి నీళ్ళ మీ మంత్రి గారి సారథ్యంలోనే గ్రామీణ నీటి సరఫరా శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారి దగ్గరనే ఉంటుంది మంత్రి గారి సారథ్యంలో దాదాపు 40,000 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళిస్తా నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగానే మొనగాడు మొగాడు కేసీఆర్ తప్ప ఎవరన్నా ఉన్నారా ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా నిజంగా నీళ్ళు వచ్చిన మాట వాస్తవమైతే మా ఆడబిడ్డలు నేను అడుగుతా ఉన్నా నీళ్ళు వచ్చిన మాట వాస్తవమైతే ఆ నీటి బొట్టులో కేసీఆర్ నీకు కనబడుతున్న మాట వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్దామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దేశంలో 75 ఏళ్లలో ఎందుకు రాలే ఆలోచన కేసీఆర్ గారు రాకముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణలో మీరు కేసీఆర్ గారికి ఓట్లు వేయకముందు మంచినీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు రాలే కాంగ్రెస్ వాళ్ళకు మంచినీళ్ళు ఇవ్వలే సాగునీరు ఇవ్వలే కరెంట్ ఇవ్వలే పెన్షన్లు చక్కగా ఇవ్వలే ఏది ఇవ్వని వాళ్ళు 60 దశాబ్దాలు సాగుగొట్టిన వాళ్ళు ఇలా మళ్ళా వచ్చి మేము ఇది ఇస్తాం అది ఇస్తాం మోచేతికి బెల్లం పెడతాం మాకే ఓటేయండి మాకే ఓటేయండి అని అబద్ధపు మాటలు చెప్తే మొసలి కన్నీరు గారిస్తే మోసపోదామా ఆలోచించండి వస్తారు సంక్రాంతి గంగిరెద్దులో వచ్చినట్టు వస్తున్నారట ఇక్కడికి పాలకుర్తికి వెళ్ళైతే రూపాయలు వస్తలేవట డాలర్లు వస్తున్నాయట మీకు అమెరికాకి వెళ్ళి డాలర్లు దిగుతున్నాయట ఒక మాట మాత్రం పక్కా చెప్తున్నా నేను 100 కోట్ల రూపాయలు దించుతారు ఎందుకంటే దయాకర్ రావు గారిని ఎట్లన్నా ఊడగొట్టాలి అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు బాగా కసి మీద ఉన్నారు నేను ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా నిత్యం ప్రజల్లో ఉంటూ 24 గంటలు మీ గురించి ఆలోచిస్తూ మీకు కష్టం వచ్చినా ఏమొచ్చినా మీతో నుండే దయాకర్ రావు గారు కావాలన్నా ఎక్కడనో అమెరికాలో ఉండి ఎలక్షన్లప్పుడు సంక్రాంతికి పండుగకు వచ్చినట్టు సుట్టప్ సూప్ కోసం వచ్చేటోళ్ళు కావన్నా ఆలోచన చేయండి ఆగం కాకండి ఆపత్కైనా సంపత్కైనా ఎన్నటికైనా దయాకర్ రావు గారు మీతో ఉంటారు తప్ప సుట్టప్ సూప్గా వచ్చిపోయేటోళ్ళు ఎలక్షన్ అయ్యింది అంటే మళ్ళా అవతల పడితే 5 ఏళ్ళ దాకా మళ్ళీ మీ ముఖం కూడా చూడరనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అయితే డాలర్లు వస్తున్నాయి 100 కోట్లు వస్తున్నాయి మరి ఏం చేద్దాం ఏం చేద్దాం ఏమున్నది బ్రహ్మాండంగా తీసుకోవాలి ఇస్తే వద్దనకుండా తీసుకోవాలి మోసాన్ని మోసంతోనే చేయించాలి కాకపోతే ఇస్తే నాకు రూపాయలు వద్దు బిడ్డ డాలర్లు అని అడగాలి తీసుకొని మంచిగా తీసుకొని జేబులో పెట్టుకోవాలి ఓటు మాత్రం ఏ గుర్తుకేయాలి యాది ఉన్నది కదా గుర్తు యాదుకున్నదా ఏ గుర్తు చెప్పాలి వినబడతలేదు వినబడతలేదు సౌండ్ పెంచాలి వినబడతలేదు ఏ గుర్తు మనది